హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చేసాను. అదే బిగ్ బాస్ 3. బిగ్ బాస్ 3 కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే మన తెలుగులో ఇంతకు ముందు జరిగిన ఈ రెండు సీజన్స్కి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు, ఎంతో ఇంట్రెస్ట్గా కూడా చూస్తారనమాట. సీజన్ 1కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందండి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దీంట్లో అందరూ కూడా సీనియర్ సెలబ్రిటీసే. అందులోనూ మన తారక్ గారు హోస్ట్గా చేశారు. ఇక సెకండ్ సీజన్కి నాని గారు హోస్ట్గా చేసి మెప్పించారు. కానీ టీఆర్పీ రేటింగ్ మాత్రం తగ్గింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి కారణం కూడా ఉంది, అందరూ కొత్త వాళ్ళే కాబట్టి. సో అందరూ ఎక్కువ తెలియని వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఇక కౌశల్ ఆర్మీ పుణ్యమా అంటూ ఆ షో కూడా ఏదో సోసోగా సాగిపోయింది, అది కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ రాబోతున్న బిగ్ బాస్ 3 మీద అందరికీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసారి ఇంకెంత రసవత్తరంగా బిగ్ బాస్ 3 ఉంటుంది అని చెప్పేసి దీని గురించి మనం అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం వార్తలు. మరి బిగ్ బాస్ 3కి ఈసారి ఎవరు హోస్ట్గా చేస్తారు? విజయ్ దేవరకొండ గారా, వెంకటేష్ గారా, నాగార్జున గారా, అయితే మళ్ళీ ఎన్టీఆర్ గారే హోస్ట్గా చేస్తారని, ఆయన దీనికి తగ్గట్టు భారీ రెమ్యునేషన్ తీసుకున్నారని కూడా మనం అయితే వార్తలు ఉన్నాం. ఓకే, ఆ విషయం పక్కన పెట్టేస్తే తాజాగా అందిన సమాచారం, దీని గురించి అప్డేట్ ఏంటి అనంటే, ఈసారి దీంట్లో సీనియర్ సెలబ్రిటీస్ ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. యాంకర్ ఉదయ్ భాను గారు, మన సీనియర్ హీరో జేడి చక్రవర్తి గారు, ఇంకొక యాంకర్ మంజుషా గారు, అలానే యాక్టర్ పూజిత పొన్నాడా గారు, వరుణ్ సందేశ్ గారితో పాటు ఇంకొంతమందిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారట. సో ఈసారి అయితే కొత్త వాళ్ళకు నో ఎంట్రీ అనేది మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఏమేమైతే బిగ్ బాస్ 2లో జరిగిన తప్పుల్ని ఈసారి మళ్ళీ పునరావృతం కాకుండా, అంటే అవే రిపీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని బిగ్ బాస్ 3ని నడిపించాలనేది మాత్రం వాళ్ళ ఉద్దేశం అనమాట. బిగ్ బాస్ 2 ఎక్కడైతే జరిగిందో బిగ్ బాస్ 3 కూడా అక్కడే జరగబోతుందని, మహా అయితే ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ బిగ్ బాస్ 3 సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి సమాచారం అయితే అందింది. అదే సమాచారం నేను మీకు అందిస్తున్నాను. సో ఇది బిగ్ బాస్ గురించి లేటెస్ట్ అప్డేట్. ఫైనల్గా చూసుకుంటే ఈసారి కొత్త వాళ్ళకు నో ఎంట్రీ అంటున్న బిగ్ బాస్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరి గురించి ఇలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.